చంద్రబాబు రాజకీయానికి అప్పుడు బీజేపీ, ఇప్పుడు జనసేన బలి. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో చిక్కుకుంటే ఎవరైనా బలి కావాల్సిందే. అంతకుముందు 2014 ఎన్నికలలో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ విషవలయంలో చిక్కుకుంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పంజాకు జనసేన బలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పావుగా వాడుకొని సీట్లలో కోత విధించింది. పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించింది. పవన్ను బలి చేసేందుకు చంద్రబాబు కొత్త ప్లాన్ రెడీ చేసి జన సైనికులకు గట్టి షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీ పొత్తులో బీజేపీకి 5 లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు తర్వాత 1 అసెంబ్లీ 1 లోక్సభ స్థానమంటూ సీట్లలో కోత విధించారు. మళ్ళీ బీజేపీ 14 అసెంబ్లీ స్థానాలను ప్రకటించి మరలా 1 స్థానంలో టీడీపీనే పోటీ చేసేలా చంద్రబాబు నాటకం ఆడారు. ఆ తర్వాత 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ నాయకులకు అధికారికంగా బి ఫారాలు ఇచ్చి బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేనకు మొదట 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు ప్రకటించి 3 అసెంబ్లీ 1 లోక్సభ స్థానానికి కోత పెట్టేశారు. ఇక జనసేనకు 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు ఉండగా తాజాగా టీడీపీ నేత పులివర్తి రామాంజనేయులు జనసేనలోకి రావడంతో భీమవరం జనసేన అభ్యర్థిగా ఆయననే నిలబెట్టారు. మొదటి నుంచి పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన సీట్లు తక్కువగానే కేటాయించారు. ఆ కేటాయించిన సీట్లలో కూడా చంద్రబాబు కోత విధించారు. ప్రస్తుతం జనసేనకు 20 అసెంబ్లీ స్థానాలే మిగలడంతో జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. 175 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ కనీసం పావలా సీట్లలో కూడా పోటీ చేయకపోవడంపై అభిమానులలో గందరగోళం నెలకొంది. గతంలో బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు ఈసారి జనసేనను కోలుకోలేని దెబ్బతీశారు. ఎందుకంటే రాను మిగిలిన 20 సీట్లలో ఇంకెంత కోత విధించనున్నారోనని తికమక పడుతున్నారు. కాగా చంద్రబాబుతో పొత్తు అనే విషవలయంలో చిక్కుకుంటే ఎలాంటి మిత్రపక్షాలకైనా మైండ్ బ్లాక్ కావాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.